హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈ వేపాకు ఏంటంటే వేపాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. సో వేపాకు ఏంటంటే మీకు తలలో పేళ్ళు పోవడానికి, డాండ్రఫ్ పోవడానికి ఇవి అవి షాంపూస్ పెట్టడం కంటే ఇలాంటి న్యాచురల్గా పెట్టడం బెటరు. సో నేను ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేసి ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్తాను, చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇది పింపుల్స్ కూడా ఉంటే ఫేస్కి కూడా పెట్టేసుకోవచ్చు అండి. దీంట్లో నేను ఏం వేయట్లేదు, జస్ట్ మన ఇంట్లో ఉన్న ఒక వేపాకు ఉంటే చాలండి అంతే. సో నేనైతే మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది వేపాకు. ఇందులో నేను ఏం వేయలేదు, జస్ట్ వాటర్ వేసాను, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇది మిక్సీ పట్టేసాను. చూడండి ఇలా వచ్చింది పేస్ట్. ఇందులో ఏది వేయద్దు అవసరం లేదు, ఏది వేయాల్సిన అవసరం లేదు న్యాచురల్గా. కానీ దీంతో మాత్రం డాండ్రఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అవుతుందండి. ఒక 2 వీక్స్కి ఒకసారి పెట్టండి, ఇలా ఒక 3 టైమ్స్ అట్లా పెట్టండి సరిపోతుంది. మంచిగా కళ్ళలో ఉన్న పెయిన్లు అయినా లేక డాండ్రఫ్ అయినా మంచిగా అవుతుందండి. చాలా మంచిగా మంచి రెమెడీ అండి ఇది. ఇలా వచ్చేసిందండి. కానీ ఇది హ్యాండ్తో పెట్టుకుంటే అంటే వాటికి ఏమైనా గ్లౌజులు అలాంటివి వేసుకొని పెట్టేసుకోండి, ఎందుకంటే చాలా చేదు ఉంటుంది. సో వేపాకు గురించి మీకు కూడా తెలిసి ఉంటుంది చాలా చేదు ఉంటుందని, చాలా అంటే చాలా దారుణంగా చేదు ఉంటుందని. సో చేతులకి గ్లౌజులు అలాంటివి వేసుకొని పెట్టుకోండి. ఒక గ్లౌజ్ సరిపోతుంది, ఒక చేతికి వేసుకొని పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వేసుకుంటుంటే మాత్రం కళ్ళు అంటే నీళ్ళు వస్తుంటాయి, వాటర్ వస్తుంటాయి, ఎందుకంటే అంత ఘాటు ఉంటుంది వేపాకు అనేది. చాలా అంటే చాలా ఘాటు ఉంటుంది వేపాకు అనేది. సో నేను చూపిస్తాను ఎలా పెట్టుకుంటాను అనేది. ఫస్ట్ హ్యాండ్కి గ్లౌజ్ వేసుకుంటాను. ఇలా తీసుకుంది ఇలా పెట్టేసుకోవాలి. ఇది నెత్తిలో పెట్టుకున్నా సరే ఇది పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్ చేసుకుంటే అయిపోతుంది. డాండ్రఫ్కి చాలా మంచిదండి. దురుగా అనేది అన్ని పోతాయండి, చాలా అంటే చాలా మంచిది. దురుగా ఉన్నాయి ఇదండి.
ఇలా పెట్టి కింద ఇట్లా కింద ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసిన ఈ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా అని పెట్టినాక మాత్రం కళ్ళు అయితే మండుతాయి, వాటర్ వచ్చేసి కురిపోయి. ఏం భయపడకండి, ఎందుకంటే ఇది గాజు ఉంటుంది కాబట్టి వాటర్ అనేది వస్తుంటాయి. కళ్ళు మండి ఇలా పెట్టి ఇలా నొక్కండి, నొక్కినప్పుడు ఈ వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాను. ఈ లాక్డౌన్లో మాత్రం ఇలా లాక్డౌన్ మాత్రం మంచి టిప్ అనేది నేను చెప్పేది. ఇప్పుడు అక్కడక్కడ పెట్టాను, ఇక్కడ కింద వచ్చేసి ఇట్లా జుట్టు కింద ఇట్లా జుట్టుకి పక్కల వచ్చేసి ఇలా పెట్టి ఇట్లా నొక్కుతున్నాను. నొక్కినప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలానే చేసి ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది, 10 మినిట్స్ ఉంటే అయిపోతుంది. దాంతో పని మంచిగా పోతుంటుంది, చుట్టూ కూడా బాగా పెరుగుతుందండి. దురుగా ఉన్నా ఏది ఉన్నా పోతుంది. ఓకే అండి, నేను పెట్టేసాను, ఇలా పెట్టేసాను, ఇలా ఇదంతా. సో ఇలానే పెట్టాయండి నేను కూడా. ఓకే అండి, ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచండి, ఉంచిన తర్వాత హెడ్ బాగ్ తీయండి. అప్పుడు క్లీన్ చేస్తే అప్పుడు మంచిగా ఉంటుంది. ఇది సేమ్ గోరింటాకు ఎలా పెడతారండి, దానికి సేమ్ అలానే పెట్టండి. ఓకే అండి, 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి, బాగుంది.